ఫిబ్రవరి 13 2024 దీని ఫలితాలు. మొదటిగా మేషరాశి. ఆర్థిక పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. వృత్తి ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. రుణ ప్రయత్నాలు జోలికి వెళ్ళకపోవడం మంచిది. కుటుంబ వ్యవహారాల్లో ఆలోచనలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు సజావుగా పూర్తవుతాయి. ప్రయాణాల్లో కొద్దిగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. తదుపరి వృషభం. ఆదాయం బాగానే ఉంటుంది, కానీ ఖర్చుల్ని అదుపు చేయడం మంచిది. కుటుంబ పెద్దల సహాయ సహకారాలతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది, కానీ బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. బంధువుల నుంచి శుభవార్త అందుతుంది. తదుపరి మిథునం. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చాలా వరకు అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో కొత్త లక్ష్యాలు చేపట్టాల్సి వస్తుంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. సంతానానికి సంబంధించి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. రాజకీయ వర్గాలతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో సతీమణి ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. ఆదాయం ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. తదుపరి కర్కాటకం. వృత్తి ఉద్యోగాల్లో బాగా ఒత్తిడి ఉంటుంది. తిప్పట శ్రమ ఎక్కువగా ఉంటాయి. చేపట్టిన పనులు సజావుగా పూర్తవుతాయి. ఆర్థికంగా కొన్ని సమస్యల్ని అధిగమిస్తారు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. మీ మాటకు చేతకు విలువ పెరుగుతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. సతీమణితో దాంపత్య జీవితం అనుకూలంగా ఉంటుంది. తదుపరి సింహరాశి. వృత్తి వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. కొత్త ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఇంట బయట ఒత్తిడి ఉంటుంది. బంధువులు కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు. పిల్లల విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలకు ప్లాన్ చేస్తారు. తదుపరి కన్యారాశి. వృత్తి ఉద్యోగ వాతావరణం బాగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆదాయం కంటే ఖర్చులు బాగా పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. సతీమణికి సమయం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదించుకునే అవకాశం ఉంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. తదుపరి తులారాశి. వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. వ్యాపారాల్లో బాగా అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు తగిన అవకాశాలు అందుతుంది. దూర ప్రాంతాల్లో స్థిరపడిన పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. స్వల్ప అనారోగ్యం తప్పకపోవచ్చు. ఆర్థికంగా ఆశించిన ఫలితాలుంటాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం లభిస్తుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో స్నేహాలు పెరుగుతాయి. ఎవరికీ హామీలు ఉండవద్దు. తదుపరి వృశ్చికం. ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి లేదా వేధింపులు ఉండే అవకాశం ఉంది. చేపట్టిన పనులు ఆశాజనకంగా సాగిపోతాయి. వృత్తి జీవితంలో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో ఇష్టమైన ప్రాంతాలను సందర్శిస్తారు. స్థిరాస్తి వివాదాలు వ్యవహారాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వస్తు వాహన యోగం ఉంది. వ్యాపారాలు పర్వాలేదనిపిస్తాయి. ఇంట బయట ఒత్తిడి ఉన్నప్పటికీ కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్ని పూర్తి చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. తదుపరి ధనుసు రాశి. రోజంతా హ్యాపీగా గడిచిపోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. పెండింగ్ పనులన్నింటినీ పట్టుదలగా పూర్తి చేయడం జరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉత్సాహంగా బాధ్యతలు నెరవేరుస్తారు.
కొద్దిగా అనారోగ్య సమస్యలు బాధించే అవకాశం ఉంది. ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి సువార్తలు వింటారు. సతీమణికి ఉద్యోగంలో బాధ్యతలు బాగా పెరుగుతాయి. తదుపరి మకరం. ఉద్యోగ వాతావరణం సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. రావాల్సిన డబ్బు చేతికి అందడానికి సమయం పడుతుంది. ముఖ్యమైన పనులు వ్యయ ప్రయాసాలతో పూర్తవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సమేతంగా ఆలయాలు సందర్శించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. తల్లిదండ్రులలో ఒకరి ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. సతీమణి వృత్తి ఉద్యోగాలు ఆశాజనకంగా సాగిపోతాయి. తదుపరి కుంభం. ఇంట బయట అనుకూలతలుంటాయి. వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. ఆశించిన ప్రోత్సాహకాలు అందుతాయి. మీ సలహాలు సూచనలు అందరికీ నచ్చుతాయి. కొందరు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన వ్యవహారాలను కుటుంబ సభ్యుల తోడ్పాటుతో పూర్తి చేస్తారు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. కుటుంబ సమేతంగా దైవ కార్యాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. మిత్రులకు సహాయపడతారు. తదుపరి మీనం. ఉద్యోగులకు అధికార యోగం పడుతుంది. వృత్తి వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. వాహన యోగం ఉంది. ఒక ఆస్తి వివాదం నుంచి బయటపడతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దీర్ఘకాలిక ఆస్తి వివాదం నుంచి విముక్తి లభిస్తుంది. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ప్రస్తుతానికి ఎవరికి ఆర్థిక సంబంధమైన వాగ్దానాలు చేయకపోవడం మంచిది. ఆదాయానికి ఆరోగ్యానికి లోటుండదు.